మేము రోడ్డు మీద ఉన్నాం, మేము భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాం, అందుకని కొత్త జీవో ఇస్తేనే మాకు డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది, అందుకని కొత్త జీవో వెంటనే కావాలి అనేది మేము డిపెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే మంత్రి గారు చాలా కాలం నుండి సంతకం పెట్టినాం, అప్పుడు పెట్టినాం, ఇప్పుడు పెట్టినాం, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అనేసి అని నెల రోజులైనా జీవో రావట్లేదు, అందుకనే మాకు నమ్మకం లేదు, మాకు కొత్త జీవో వస్తేనే నమ్మకం అనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఐసీడీఎస్ లో చాలా భాగంగా అయ్యాలు ఉన్నారు, ప్రమోషన్ సౌకర్యం పోరాడి సాధించుకున్నాం, టెన్త్ పాస్ ఉంటే ఎన్డీఎస్ సీనియారిటీ ఉంటే టీచర్ గా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది, అవకాశాన్ని రద్దు చేసి ఉన్నది ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఇంటర్ కావాలని ప్రభుత్వం అడుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా చదువుకుంటారు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని కొత్త సర్కులర్ రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము మా సమస్యల కోసం 24 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, 5% అయ్యారు ఇస్తామన్నది మాకు, అట్లాగే పర్మినెంట్ అన్నది, కనీస వేతనం అన్నది, ఈఎఫ్ అన్నది, ఈఎస్ఐ అన్నది, ఉద్యోగ భద్రత అన్నది, ఆన్లైన్ యాప్లన్నీ కూడా రద్దు చేసి ఒకటే యాప్ ఇస్తున్నానేసి అన్నది, అట్లాగే మిగతా టీఏటీఏలు ఇస్తామన్నది, మే నెల సెలవులు అన్నది, అనేక హామీలు ఇచ్చింది, కానీ హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేయట్లేదు, అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుంది, హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చిందంటే అంగన్వాడీ టీచర్స్ కి, హెల్పర్స్ కి 18,000 జీతం ఇస్తామనేసి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది, పిఎం సౌకర్యం కల్పిస్తామనేసి అందులో పొందుపరిచింది. మరి ఇవి అమలేదని మేము అడుగుతున్నాం. గత సమ్మె హామీలు అమలు చేయవు, నువ్వు మేనిఫెస్టోలో పెట్టే అమలు చేయవు, మేము అడుగుతున్నాయి పరిశీలించవు, పరిష్కారం చేయవు, పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేసి వ్యతిరేకమైన జీవోలు తీసుకొచ్చి వ్యతిరేకమైన సర్కులర్ తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లని, హెల్పర్లని అనేక ఇబ్బందులు ప్రభుత్వం పెడుతుంది. ఇబ్బందులు పెడితే పంచాయతీ పెరుగుతుంది, పోరాటం పెరుగుతుంది, ఖబర్దార్ ప్రభుత్వం అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఎంతరిక చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మా కడుపు మండి, కడుపు గాలి, కడుపు నిండగా సౌకర్యాలు సరిపోక మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము న్యాయంగా శాంతియుతంగా మేము పోరాటం చేస్తుంటే ఈ డిపార్ట్మెంట్, ఐసీటీ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ పై అధికారులు కిందికి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మెమోలు ఇవ్వండి, తొలగించండి అనేసి ఈరోజు దుర్మార్గంగా సర్కులర్లు తీసుకొస్తున్నారు, మెమోలు ఇస్తున్నారు. ఈరోజు మేము డిపార్ట్మెంట్ అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్ లేకుండా, హెల్పర్స్ లేకుండా మేము పని చేయకుండా ఈ డిపార్ట్మెంట్ ఎక్కడిది, నువ్వెక్కడున్నావు, నువ్వెట్లా పని చేస్తావు, మేము లేకుండా డిపార్ట్మెంటే లేదు కదా, ఇంకా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నావు అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.